పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ చూడడానికి వెయిట్ లిఫ్టింగ్ గానే ఉన్నా మ్యాక్సిమం స్ట్రెంగ్త్ని యూజ్ చేసే స్పోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఆదరణ కూడా లభించని గేమ్ ఇది. ఇందులో చాలామంది ప్లేయర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ అందులో రాణిస్తూ నలుగురికి స్ఫూర్తిగా నిలిచే ప్లేయర్లు మాత్రం అరుదు. అలాంటి ప్లేయరే సికింద్రాబాద్కు చెందిన వైష్ణవి. సౌత్ ఆఫ్రికాలో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు భారత్ నుంచి ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కేటింగ్, స్విమ్మింగ్ లాంటి క్రీడల్లో భారత్ నుంచి ఎక్కువ మంది మహిళా క్రీడాకారులు పోటీ పడుతూ ఉంటారు. కానీ వైష్ణవి మాత్రం తాను పవర్ఫుల్ విమెన్ అని నిరూపించుకోవటానికి పవర్ లిఫ్టింగ్ ఎంచుకుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ ఆకట్టుకుంటోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వైష్ణవి చదువుతో పాటు ఆటల్లోనూ టాపే. సికింద్రాబాద్ లో ఉంటున్న వైష్ణవి ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఆటలపై ఆసక్తితో 4 ఏళ్ల క్రితం పవర్ లిఫ్టింగ్ లోకి ఎంటర్ అయింది. మొదట్లో జింఖానా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసిన వైష్ణవి మంచి కోచింగ్ ట్రైనింగ్ కోసం తన సీనియర్ ప్లేయర్ కోచ్ అయిన కౌశిక్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. పాల్గొన్న ప్రతి పోటీలోనూ మెడల్ సాధిస్తున్న వైష్ణవి 4 ఏళ్లలోనే 60కి పైగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి మెడల్స్ సాధించింది. యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లోనూ గోల్డ్ మెడల్ సాధించి 1 ప్లేస్ లో నిలిచింది. రాజస్థాన్ లో జరిగిన నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బ్రాంజ్ మెడల్, కేరళలో జరిగిన 84 కిలోల సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది వైష్ణవి. వైష్ణవి తండ్రి బైక్ మెకానిక్ గా పనిచేస్తూ సంపాదించింది. కుటుంబ పోషణకి చదువులకే సరిపోతుంది అంటున్నారు వైష్ణవి మదర్ గీత. తమ కూతురు స్పోర్ట్స్ లో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వైష్ణవికి ట్రైనింగ్, డైట్ కు నెలకు 12,000 ఖర్చు అవుతోందంటున్నారు. అయినా ఏ రోజు వైష్ణవిని ఆపలేదంటున్నారు పేరెంట్స్. అన్న ప్రతిసారి కంపల్సరీ మెడల్స్ అయితే కంపల్సరీ వస్తాయి. చాలా హార్డ్ వర్క్ చేస్తాను మా పాప. చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మా పాపకి. మా ఆయన మెకానిక్ పనిచేస్తారు. అయినా ఉన్న దాంట్లో అయినా కూడా మేము చాలా వరకు తను ఏ నేషనల్కి వెళ్ళినా కానీ కంపల్సరీ ఒక నేషనల్ కానీ కంపల్సరీ 10,000 to 12,000 కంపల్సరీ అవుతాయి. అయినా మేము కంపల్సరీ పంపిస్తూనే ఉంటాము. తన డైట్ కూడా మంత్లీ కంపల్సరీ ఒక 10,000 to 12,000 అవుతాయండి. తను చాలా బాగా చదువుతుంది, తను చాలా హార్డ్ వర్కరు. డిగ్రీలు తనకు 9.2 గ్రేడ్ వచ్చింది. స్టడీస్, ఆటలు అన్నీ మేము లాస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా ప్రయత్నం చేసినాం, అంత సపోర్ట్ అయితే ఏం దొరకలేదు. ఈసారైనా కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్తో మాకు ఏదైనా సపోర్ట్ వస్తుందని మేము. భారత్లో జరిగే పోటీల్లో పాల్గొని మెడల్ సాధిస్తున్న వైష్ణవిని ఆసియా, కామన్వెల్త్, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్కి ఎంపిక చేసినా చాలా వరకు వెళ్లలేదంటోంది వైష్ణవి. ఏ దేశానికి వెళ్లినా 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఒక డోపింగ్ టెస్ట్కే 50,000 రూపాయలు కట్టాలని అన్నారు. విమాన ఛార్జీలు 1,00,000కు పైగానే ఉండటంతో పాటు అక్కడికి వెళ్ళాక ట్రావెల్, హోటల్ ఖర్చులు కూడా ఉంటాయంటున్నారు. వైష్ణవిలో ఉన్న టాలెంట్, స్పోర్ట్స్ మీద ఉన్న ఆసక్తితో కోచ్ కొంత సాయం అందిస్తున్నా అది కూడా సరిపోవట్లేదంటున్నారు వైష్ణవి. నేను పవర్ లిఫ్టింగ్ వచ్చేసి 2019 నుంచి చేస్తున్నా. పవర్ లిఫ్టింగ్ లో నేను ఫస్ట్ జస్ట్ ఫిట్నెస్ ఫీల్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేసినుండే. ఇంట్రెస్ట్ వచ్చి జిమ్ఖానా గ్రౌండ్స్లో జాయిన్ అయిన ఉండే. అక్కడి నుంచి ఇంకా నా పవర్ లిఫ్టింగ్ జర్నీ స్టార్ట్ చేసిన కంటిన్యూ. ఇప్పటి వరకు నాకు సబ్ జూనియర్, జూనియర్, ఇంకా ఒక సీనియర్ నేషనల్లో కూడా మెడల్ ఉంది. క్లాసిక్ యాజ్ వెల్ యాజ్ ఎక్యూబ్డ్ రెండిట్లో కూడా కంటిన్యూ మెడల్స్ ఉన్నాయి. నేను పాస్ట్ 2022లో ఇంటర్నేషనల్ వెళ్ళినుండే. అది ఇండియాలోనే జరిగింది కాబట్టి బడ్జెట్ వచ్చేసి కొంచెం తక్కువ ఉండే. కానీ ఇప్పుడు ఏదైతే కాంపిటీషన్ నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నానో కామన్వెల్త్, అది వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఆ కాంపిటీషన్కి దాదాపుగా 3 lakhs పైననే ఖర్చు అనేది ఉంది. పాస్ట్ 2022 నుంచి కూడా నాకు చాలా ఛాన్సెస్ వచ్చినాయి. వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ ఛాంపియన్షిప్, రీసెంట్గా ఆల్ ఇండియా యూనివర్సిటీలో కూడా నాకు గోల్డ్ మెడల్. ఈ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళాలనుకుంటున్నా. ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీ అంత సపోర్ట్ లేదు. నా ఖర్చులు, నా ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఇంకా నా డైట్, న్యూ ఆ ఖర్చులే వాళ్ళు బేర్ చేసుకుంటా. మళ్ళా ఈ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళకి అంత వీలు కాదు. 3 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్ మా ఫ్యామిలీ కోసం. ఎందుకంటే డాడీ వచ్చేసి జస్ట్ ఒక మెకానిక్ షాప్ ఉంది డాడీకి, మమ్మీ జస్ట్ హౌస్ వైఫ్, అన్న ఇంకా స్టడీంగే. సో ఫైనాన్షియల్ పరంగా అయితే ఫ్యామిలీ అయితే, మనీ పరంగా అయితే
ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో అంత అమౌంట్ కట్టగలదు అని చెప్పేసి. పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గతంలో కామన్వెల్త్ గేమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లకు ఎంపికైన వైష్ణవి ఆర్థిక ఇబ్బందులతో ఆ పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయితే కోచ్ ప్రైవేట్ స్పాన్సర్ల సహాయంతో భారత్లో జరిగే ఈవెంట్లలో పాల్గొంటున్నారని తెలిపింది వైష్ణవి. ఇతర దేశాల్లో జరిగే మెగా ఈవెంట్లలో పాల్గొనాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉందన్నారు కోచ్ కౌశిక్. వైష్ణవి నాకు 2020లో వచ్చింది సార్ నా దగ్గర ప్రాక్టీస్కి. ఫస్ట్ నుంచి బాగా స్ట్రగుల్ చేస్తుంది, బాగా కష్టపడుతుంది అన్నమాట. లాస్ట్ 2-3 ఇయర్స్ కంటిన్యూ నేషనల్ మెడల్స్ ఇంటర్నేషనల్ కూడా మెడల్ ఉంది. ఇంకా 2023లో ఆమెకి 2 నేషనల్ మెడల్స్ రావడంతో కంటిన్యూ 4-5 ఇంటర్నేషనల్ సెలెక్షన్స్ వచ్చినాయి. కానీ ఇవాళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి వెళ్ళలేకపోయారు. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ కామన్వెల్త్ మొన్న రీసెంట్గా జరిగిన పంజాబ్లో గోల్డ్ వచ్చింది జూనియర్ నేషనల్లో. మళ్ళీ ఆమెకు సెలెక్షన్ వచ్చింది కామన్వెల్త్. ఈ కాంపిటీషన్ ఇంకా లాస్ట్ ఇది క్యాలెండర్కి, ఈ కాంపిటీషన్ అయినా చేయాలని చెప్పి నేను కూడా ఫోర్స్ చేస్తున్నా. ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లం ఉన్నప్పటికీ కొద్దిగా మేము స్పాన్సర్స్ని ట్రై చేస్తున్నాము. కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఇండియాలో కూడా ఉండవు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే థ్యాంక్స్ టు సిద్ధార్థ్ సార్, సార్ అయితే మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు, బ్యాకప్ చేసి. ఇంకా ఆయన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయ్యేదాకా ఇక్కడనే ప్రాక్టీస్ చేయమని కూడా చెప్పిండు. మేము అక్కడ నుంచి ఇక్కడికి డైలీ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అన్న. ఇంకోటి ఏంటంటే ఆమెకు ఛాన్స్ ఉంది, ఇప్పుడు ఈ కాంపిటీషన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీనియర్ వరల్డ్ కూడా ట్రై చేయాలనుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ ఇయరే ఉండే జూనియర్ వరల్డ్ కానీ ఇక ఫైనాన్షియల్ అది మాల్టాలో ఉండే కష్టం అని చెప్పి ఇంకా మేమే గివ్ అప్ ఇచ్చేసినాము. ప్రాక్టీస్ అయితే బాగా చేస్తున్నారు అన్న పిల్లలు. కానీ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ స్పోర్ట్స్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి కొద్దిగా వైష్ణవి లాంటి యువ క్రీడాకారులను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. రోజుకు 4 నుంచి 6 గంటలు ప్రాక్టీస్ చేస్తున్న వైష్ణవి బెంచ్ ఫ్రెష్, డెడ్ లిఫ్ట్ వంటి కేటగిరీలో బరిలోకి దిగుతారంటోంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తనకు సహాయం అందించాలని వేడుకుంటోంది పవర్ లిఫ్టర్ వైష్ణవి.